தொழு பூசின வேளா ஜீவன பூஜா வேளா பிரபுனக்கு ஸ்வாகதமியா ஜோதுலு வெலிகின வேளா பூவுலு பூசின வேளா ஜீவன பூஜா வேளா பிரபுனக்கு ஸ்வாகதமியா ரந்தி ரந்தி அச்சன ஜீயகரந்தி ரந்தி ரந்தி ராத்தன ஜீயகரந்தி ரந்தி ரந்தி அச்சன ஜீயகரந்தி ரந்தி ரந்தி ராத்தன ஜீயகரந்தி క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిది దాతలు బెల్లంకొండ మిల్కియర్ రాజు మరియు లిల్లీ మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నితి విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యశ ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, ఆరోగ్యమాత విచారణ, కంబం ప్రకాష్ రెడ్డి మరియు బోరెడ్డి స్వర్ణమేరి కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న కంబం ప్రకాష్ రెడ్డి, కంబం మంజులారెడ్డిలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, ఆళ్లగడ్డ బాలమ్మ, భువన్ జోసఫ్ రెడ్డిలకు ఆయురారోగ్యములు, అజయ్, సౌమ్య, ధ్రువన్, భువన్, మంజు, రేహాలకు మంచి భవిష్యత్తు, బోరెడ్డి స్వర్ణమేరి, బోరెడ్డి లూర్దు రాయపు రెడ్డి, ఫాతిమా వసంతకుమారి, బోరెడ్డి షౌర్ రెడ్డి, కంబం ఇన్నారెడ్డి, కంబం ఇందిరారెడ్డి, కంబం లక్ష్మమ్మ ఆత్మలకు వీరి కుటుంబంలో మరియు బోరెడ్డి షౌరెడ్డి, ఆళ్లగడ్డ బాలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కంబం ప్రకాష్ రెడ్డి, బోరెడ్డి స్వర్ణమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి, కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సహాయమాత పుణ్యక్షేత్రం, కీర్తిశేషులు శ్రీమతి మూముడి లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్థాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌర్యులు,
మరియు కొచ్చర్ల అన్నమ్మగారుల కుటుంబం గ్రెగోరియన్ పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా కత్తిడ్రల్ విచారణ, కీర్తిశేషులు గాలి అరుణకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి అనురాగ్, నమ్రత, దుగ్గింపుడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా కత్తిడ్రల్ విచారణ. 79వ పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపుడి జోజిరెడ్డికి ఆశీస్సులు అందించినందుకు ఫాతిమా మాతకు ధన్యవాదాలు చెల్లిస్తూ మరియు వారి కుటుంబంపై కురిపించిన అన్ని ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా దుగ్గింపుడి రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్, గాలి అనురాగ్, నమ్రత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. కీర్తిశేషులు అల్లం జత్రుతమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం రవి, విమల, మేకల ఇన్నారెడ్డి, మాధవి, మేకల రాయపరెడ్డి, అనిత కుటుంబ సభ్యులు దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం. లక్కాకుల లూర్దు మరియన్న పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ ఫాతిమా బాలస్వామి, ఝాన్సీ లక్ష్మి, శ్రీ శౌర్య వర్ధన్, సంరక్ష ప్రతిమా నాయుడు, రాయణ అరుణకుమారి, శ్రీనివాసరావు, పవన్ తేజ, చరణ్ తేజ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభు, నీవు నా మొరవిందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సావాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ బలిలో పాల్గొంచున్నాం. తల్లి అయినటువంటి శ్రీసభ 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క సంస్మరణ కూడా కొనియాడుచు ఉన్నది. 2వ జాన్ పాల్ పాపు గారు ఎంత గొప్పగా శ్రీసభను సంస్కరించి ఉన్నాడంటే, కొన్ని సంవత్సరాల పాటు ఆయన జగద్గురువులుగా ఉంటూ అనేకమైనటువంటి సంస్కరణ తీసుకుని వచ్చి శ్రీసభను నిలబెట్టి ఉన్నాడు. ఫాతిమా మాత తన దర్శనములో చెబుతుంది, శ్రీసభలో అంతర్యుద్ధం జరగబోతూ ఉన్నది. వాని ద్వారా శ్రీసభను సరిచేసేటువంటి క్రమములో జగద్గురువులు అనేకమైనటువంటి శోధనలకు గురి కావలసి ఉంటుంది అని చెప్పి పరిశుద్ధుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క పరిపాలన ద్వారా తల్లి అయినటువంటి శ్రీసభ సంస్కరించబడి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా మాత్రమే మనము దేవుణ్ణి పరిపూర్ణంగా సేవించవచ్చు. నాడు పునీత పాదువాపురి అంతోని వారు గడచినటువంటి కాలములో 2వ జాన్ పాల్ పాపు గారు, మరి రాబోయేటువంటి కాలములో నువ్వు నేను కలిసి క్రీస్తు ప్రభు యొక్క శ్రీసభకు అనుగుణంగా ఆయన ఆలోచన విధంగా ముందుకు సాగించగలగాలి. కావని దివ్య బలి పూజలో ఒక్కసారిగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవునికి నన్ను నేనుగా ఎంతగా సమర్పణ చేసుకుంటున్నాను? వాక్య పఠనములు మనం వినబోతున్నాం. సిద్ధపాటు అన్నటువంటిది ఎంత గొప్పగా మనల్ని క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు తయారు చేస్తుంది. కావున ప్రతి నిమిషాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. ప్రతి గడియను దేవునికి సమర్పణ చేసి, ప్రభువా మీ రాక ఎప్పుడు వచ్చినా నేను సంసిద్ధముగా ఉన్నానని ఆయనకు వ్యక్తం చేస్తూ, మరి దేవునికి విరుద్ధముగా చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారు మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక ఆమేన్ ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రార్థించుదము సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ క్రీస్తే మన సమాధానమయ్యను ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించెను మొదటి పఠనము పునీత పావులు ఎఫెసీయులకు రాసిన లేఖ 2:12 నుంచి 22 వరకు సహోదరులారా పూర్వము మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి మీరు పరదేశీయులు దేవుని చే ఎన్నుకొనబడిన ఇశ్రాయేలీయులు వారిలోని వారు కారు దేవుడు తన ప్రజలను కొనర్చిన వాగ్దానములపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధము లేదు నిరీక్షణ గాని దేవుడు గాని లేకుండా మీరు ఈ ప్రపంచమున జీవించితిరి కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటచే దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి యూదులను అన్యులను ఏకమనుచట ద్వారా క్రీస్తే మన సమాధానమాయెను వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపు మాపెను ఆయన రెండు జాతులను ఏకమునర్చి మరలా దేవుని దరికి చేర్చును కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను కనుక మనమిరువురును క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము కనుక అన్యులారా మీరు ఇక పరదేశులను పరాయివారును కారు మీరు ఇప్పుడు పరిశుద్ధులు దైవ ప్రజలతో సహపౌరులు దేవుని కుటుంబంలో సభ్యులు క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తులుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు
ప్రత్యుత్తర గీతము అందరూ తన భక్తులమైన మనకు శాంతి కలుగునని ప్రభువు చెప్పుచున్నాడు నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగునని మనము మాత్రము మరల పిచ్చి పనులకు పాల్పడరాదని చెప్పుచున్నాడు ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును అందరూ తన భక్తులమైన మనకు శాంతి కలుగునని ప్రభువు చెప్పుచున్నాడు ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును న్యాయమును శాంతియు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనును పొడుము మీద నుండి విశ్వసనీయత మొలకెత్తును నింగి నుండి న్యాయము క్రిందకి పారుజూచును అందరూ తన భక్తులమైన మనకు శాంతి కలుగునని ప్రభువు చెప్పుచున్నాడు ప్రభువు మనకు శుభములు దయచేయును మన నేల చక్కగా పంటలు పండును నీతి ప్రభువుకు ముందుగా నడుచును అతని త్రోవను సిద్ధము చేయును అందరూ తన భక్తులమైన మనకు శాంతి కలుగునని ప్రభువు చెప్పుచున్నాడు ఎవరికి నేను భయపడను దీనిని చూచి భయపడను ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను దీనిని చూచి భయపడను హల్లెలూయా 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 Hallelujah, 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 Hallelujah. ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీతలూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక లూకా శుభవార్త 12:35-38 యేసు శిష్యులతో ఇట్లు పలికెను మీ నడుములు కట్టుకొనుడు మీ దీపములను వెలుగుచుండనిండు తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చిన తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచువారి వలె ఉండు యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారికి భోజనము కూర్చుండబెట్టి తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు క్రీస్తు సువిశేషము క్రీస్తును అధినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము ఒకలాంటి ఆశ్చర్యమును కలుగజేస్తూ ఉంది లూకా శుభవార్త 12:35-38 చివరి వాక్యము చాలా గొప్పగా నన్నైతే వ్యక్తిగతంగా ప్రేరేపిస్తూ ఉంది ఏమిటంటే యజమానుడు వచ్చి సేవకునికి వడ్డించడం మన భాషలో చెబుతుంటారు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమీ అంటే అంత
గొప్ప నమ్మకం ఇక్కడ కనపడుతుంది. దేవుడు వచ్చి మనకు సేవలు చేస్తాడా, దైవము మనిషిని దగ్గర తల వంచుతాడా, లేకుంటే మా భక్తుని కోసము ఇంతగా వస్తాడా అనడానికి మనకు క్రీస్తు ప్రభు రూపములో మనము అనుభవిస్తూ ఉన్నాం. దైవుడైనటువంటి ఆయన నరుని పాపం నుండి విముక్తిని చేయడం కోసం తన నరావతారమును మన మధ్యలోనికి అందజేస్తూ ఆ ప్రభువైనటువంటి దేవుడు మనుష్యుల మధ్య వసిస్తూ ఉన్నాడు. పునీత థామస్ అక్వైనాస్ గారు విధంగా చెప్తున్నారు, గాడ్ బికేమ్ మ్యాన్ సో దట్ మ్యాన్ బికమ్స్ గాడ్ అని. అంటే మనుష్యుల మధ్యలోనికి దేవుడు ఎందుకు దిగివచ్చాడు అంటే మనము సైతము కూడా క్రీస్తు ప్రభు వలె దేవుని యొక్క తత్వమును కలిగి ఉంటామని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషమును బాగా గమనించినట్లయితే ఇలాంటి విషయాల కోసం, ప్రభువు రాకడ కోసం మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి. ప్రభువు రెండవ రాకడ కోసం ఎల్లప్పుడూ కూడా జాగరూకతతో మనము ఎదురు చూడాలి అన్నటువంటి విషయాల్ని గమనిస్తున్నాం. ఒక యజమాని కోసం సేవకుడు ఏ విధంగానైతే ఎదురు చూస్తాడో అలాంటి ఎదురు చూపుతో క్రీస్తు ప్రభు కోసం మనమంతా కూడా ఎదురు చూడాలని ఈనాటి వాక్యం మనందరినీ కూడా ప్రేరేపిస్తుంది. మరి ఎదురు చూపులో రెండు విషయాలని మనం గమనించాలి. మొదటి విషయం, ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. వీఆర్ ఆల్ నీడ్ టు బీ రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రెండవ రాకడ కోసం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఒక యజమానుడిగా కనపడుతున్నాడు. సేవకుడు రూపములో మనమంతా కూడా ఉన్నాం. అయితే ఇక్కడ ఆ సేవకుడు ఎంతగా అంటే ఒక సేవకుడిగా మాత్రమే ఉండడం కాదు, అంటే యజమానుడికి పనిచేస్తున్నాను, ఆయన నాకు జీతం ఇస్తున్నాడు అన్నటువంటి భావముతో ఎప్పుడూ కూడా ఉండకూడదు. అంటే సేవక రూపము మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు మహిమ కోసం, యజమానుని కోసం జీవించేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలని ఈ వాక్యం మనందరినీ కూడా ప్రేరేపిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి సిద్ధపాటు, ఆ ప్రభు రాకడ కోసం సిద్ధపాటుని మనం గమనించినట్లయితే రెండు రకాలుగా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనం సిద్ధంగా ఉండాలి. వ్యక్తిగతంగా మనం సిద్ధముగా ఉండి పవిత్ర హృదయం కలిగినటువంటి జీవనాన్ని కొనసాగించాలి. ఇది రెండో విషయం. అంటే వ్యక్తిగతంగా నీవు సిద్ధంగా ఉండాలి. మరి లోకంలో జీవించేటువంటి క్రమంలో పవిత్ర జీవనాన్ని అలవాటు చేసుకున్నటువంటి హృదయముగా నీవు ఉండాలి అని వాక్యము బోధిస్తుంది. లూకా శుభవార్త 12:37 గమనించినట్లయితే మెలకువగా ఉండగలగాలి, మెలకువగా ఉండాలి అని చెబుతూనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా ఉన్నందుకు గాను, నీవు ఎదురు చూసినందుకు గాను, జాగరూకతతో ఉన్నందుకు గాను నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విధముగా ప్రభు మనతో పలకరిస్తున్నాడు, లేకుంటే మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, ఇదిగో నేను వివాహమును ముగించుకొని తిరిగి వచ్చినటువంటి ఒక యజమానుని వలె నేను ఉన్నాను. నీవు నా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సేవకుడు వలె ఉన్నావు. కానీ ఇదిగో ఎదురు చూపును నేను గమనించి, యజమానుడిగా నీవు చేస్తున్నటువంటి ఈ సేవను గమనించి, నా కోసం జీవిస్తున్నటువంటి ఆ మహిమా జీవితాన్ని గమనించి, స్వయముగా నేనే నడుముకి గుడ్డ కట్టుకొని, స్వయముగా నేనే నడుముకు గుడ్డ కట్టుకొని నిన్ను కూర్చుండబెట్టి స్వయముగా నేనే నీకు వడ్డిస్తాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనకు పరలోక భాగ్యమునకు మోక్ష భాగ్యమునకు సారూప్యముగా కనపడుతోంది. ఈ లోక జీవితములో, ఈ లోకములో జీవించినటువంటి ఈ యాత్రలో మనము పొందబోయేటువంటి లాభం ఏమిటి అని అన్నప్పుడు, మనము మంచిగా జీవించినటువంటి జీవన విధానమును బట్టి, ప్రభువులో మనము పెరిగినటువంటి విధానమును బట్టి, మరి ముఖ్యంగా ఆయనకు సేవను మహిమను కలిగించినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా గమనించినటువంటి దేవుడు మరి మన మరణానంతరము ఆయన్ను ముఖాముఖిగా చూచేటువంటి భాగ్యాన్ని పొందబోతున్నాం. స్వయముగా ఆయనే మనకు వడ్డించబోతున్నాడు. ఆయనను ఇలా చూస్తాం, ఆయన్ను స్పర్శిస్తాం అన్నటువంటి ఆలోచనని, సారూప్యమును ఇక్కడ సువార్తీకుడైనటువంటి లూకా గారు అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
అది మాత్రమే కాదు, స్వయముగా ఆయన మన హృదయాలను తాకుతాడా అని ఆలోచించేస్తే దర్శన గ్రంథము 3:20 ఇదిగో నేను ద్వారము వద్ద ఉండి తలుపు తట్టుచు ఉన్నాను, ఎవరైనా నా స్వరమును విని ద్వారము తెరచినచో నేను నీలో ప్రవేశిస్తాను. తర్వాత వాక్యము అంతవరకే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇదిగో నా స్వరమును విని ఎవరైతే ద్వారం తెరుస్తారో నేను లోనికి వస్తును అంటారు. కానీ తర్వాత చాలా ముఖ్యం, లోనికి రావడం మాత్రమే కాదు అతనితో కలిసి భుజించదను. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది పరలోక భాగ్యమును అంటే మనము దేవునికి చేసినటువంటి ప్రతిదీ కూడా లెక్కించబడి మనకు ఎంతగానంటే అంత ఆశీర్వాదకరమైనటువంటి పరలోక భాగ్యమును మనము పొందబోతున్నామని గమనించాలి. మరి ఇదే ఆలోచనలో భాగంగా కొన్నిసార్లు మన సేవక రూపము లేకుంటే మనం చేస్తున్న పని చేస్తున్నటువంటి విధానము ఏ విధంగా ఉంటుందంటే నేను జీతం కోసం పనిచేస్తున్నాను అన్నటువంటి భావన కలుగుతుంది. కానీ ప్రభువు ఏమంటున్నాడు, జీతం కోసం కాదు జీవితం కోసం నీవు పనిచేయాలి. జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం, శాశ్వతమైనటువంటి జీవితాన్ని సొంతం చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా నీవు సర్దుకోవడానికి సిద్ధపడి నా కోసం ఎదురు చూడమని వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగరూకతతో ఉండడం అంటే ఎలా, ఆయన రాకడా రానే వస్తుంది, అది ఖచ్చితంగా జరగబోతుంది, త్వరలో ఉంది, ఇమ్మనెంట్ అండ్ వెరీ సూన్ అని కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో జాగరూకత అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ మెలకువగా సిద్ధంగా ఉండడం. అంటే ఇందులో అర్థమేమిటి, నిద్రపోకుండా ఏ పని చేయకుండా ఉండడమన. దీనిని పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి లేఖలో చెబుతున్నాడు. 5వ అధ్యాయంలో పరవశ్య అని చెప్తారు. అంటే క్రీస్తు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్నటువంటి పౌలు మరియు వారి యొక్క అనుచరులంతా కూడా ఏ పని పాట లేకుండా అలానే ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు దర్శనం కలుగుతుందా, ఎప్పుడు 2వ రాకడ వస్తుందా అని ఎదురు చూసేటువంటి వారు. తర్వాత తాను తెలుసుకున్నాడు ఏమిటి, ఇదిగో 2వ రాకడ క్రీస్తు ప్రభు రాకడ అంటే అన్ని పని పాటలు పక్కన పెట్టి ఇలా చూడడం కాదు, నీ పనులలో నిమగ్నమై ఉండడం, నీ పనులను కొనసాగిస్తూ యేసు ప్రభు కోసం ఆయన 2వ రాకడ కోసం ఎదురు చూడాలి. క్రియలయందు క్రీస్తు ప్రభు రాకడని చూడాలి, క్రియలయందు గమనించాలి అని మెలకువగా ఉండమని ఈ జాగరూకత గురించి తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే సమయము అన్నటువంటిది ఎవరికి కూడా తెలియదు. అయినప్పటికీ కూడా నేను క్రీస్తు ప్రభు యొక్క తత్వమును బట్టి, ఆయన బోధను బట్టి, ఆయన సువార్త విలువను బట్టి జీవనాన్ని కొనసాగిస్తే ఆయన రాకడ ఆ సమయం ఎప్పుడు వచ్చినా నేను సిద్ధముగా ఉన్నాను అన్నటువంటి జీవితాన్ని మనము సమర్పణ చేస్తున్నాం. కాబట్టి మనం చేసేటువంటి పనులలో నిజాయితీగా ఉండడం, మనం చేసేటువంటి పనులలో ఆ పరిపక్వత లేకుంటే స్వచ్ఛతని వెతుక్కుంటూ ముందుకు సాగాలని వాక్యము మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జేమ్స్ మాథ్యూ బ్యారీ అన్నటువంటి ఒక స్కాటిష్ రైటర్ ఈ విధంగా చెబుతున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత దారుణమైన లేకుంటే ప్రమాదకరమైనటువంటి రోజు ఏమై ఉండవచ్చు అని ప్రశ్నిస్తూనే ఆయన జవాబిస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత దారుణం మరియు అత్యంత ప్రమాదకరం, డేంజరస్ డే ఇన్ వన్స్ లైఫ్ ఏమిటంటే టుమారో, రేపు అన్నటువంటి ఆ ఆలోచన విధానం. ఈ రోజున నేను రేపు చేయవచ్చులే, రేపు మారవచ్చులే, యేసు ప్రభు యొక్క రాకడ ఇప్పుడే తెలియదులే, ఆ సమయం ఎవరికి కూడా విదితం కాలేదు అన్నటువంటి భావనతో నేను ఎప్పుడైతే ఈ ఆలోచనని ప్రోక్రాస్టినేట్ చేస్తానో అంటే వాయిదా వేస్తానో, రేపు జరుగుతుందిలే, రేపు వస్తాడులే, రేపు చేసుకుందాములే, రేపు మారదాములే, రేపు పరివర్తనతో ఉందాములే అన్నటువంటి ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది, అత్యంత దారుణమైనటువంటి రోజు అని జేమ్స్ మాథ్యూ బ్యారీ అనేటువంటి ఈ స్కాటిష్ రైటర్ చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
మన వ్యక్తిగత జీవితాలకి ఇది చాలా అన్వయించుకోవాలి, ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో. ఎందుకంటే యేసుప్రభు యొక్క రాకడ కొన్ని ఏళ్ల తరబడి మనం చూస్తూనే ఉన్నాం, రాలేదే. యేసుప్రభు కోసము అంటే రెండవ రాకడ వస్తుందని కొన్ని ప్రసంగాలు బోధకుల ద్వారా లేకుంటే వాక్యము ద్వారా ప్రేరేపణల ద్వారా దర్శనాల ద్వారా వింటూనే ఉన్నాం, రాలేదే. ఈ భావనలో ఇలాంటి ఆలోచన విధానము ఇప్పుడు జరగకపోవచ్చులే, ఇప్పుడు రాదేమోలే అన్నటువంటి భావనలోనికి మనము ప్రయాణం చేస్తాం. కాబట్టి ఆధ్యాత్మికతను ఏ కోవలో కూడా వాయిదా వేయకూడదు. డు నాట్ పోస్ట్ పోన్ యువర్ పర్సనల్ రిడెంప్షన్, యువర్ పర్సనల్ శాంక్టిఫికేషన్, అంటే నీ వ్యక్తిగతమైనటువంటి ఈ మార్పును ఎప్పటికీ కూడా వాయిదా వేయవద్దు. ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకుంటే ప్రార్థనను కొనసాగించు. నీ క్రియలలో నిజాయితీగా ఉండడం అన్నటువంటి దానిని నీవు అలవాటు చేసుకుంటే అదే జీవనాన్ని కొనసాగించు. క్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా నీవు నేను సిద్ధము అన్నటువంటి దానికి మనము సారూప్యముగా, మనము ఒక సాక్షిభూతమైనటువంటి జీవితాలను జీవించేటువంటి వారుగా నిలిచిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త 17:4 ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నీవిచ్చినటువంటి ఈ పనిని నేను ముగించి ఉన్నాను. ప్రభువా, నీవిచ్చినటువంటి పనిని నేను నెరవేర్చి ఉన్నాను. ఈ లోకమున నిన్ను మహిమపరచడానికి ప్రయత్నం చేశాను. చివరి మాటలు 17:4 యోహాను శుభవార్త. ప్రభువా, నీవిచ్చినటువంటి పనిని నేను పరిపూర్తి చేసి ఉన్నాను, నెరవేర్చి ఉన్నాను. ఈ లోకమున నిన్ను మహిమపరచితిని. సాటిస్ఫైయింగ్ వర్డ్స్. చివరి అంకములో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుప్రభు రాకడ మాత్రమే కాదు, మరణం కూడా మనల్ని పలకరిస్తుంది. ఎవరికి కూడా ఎప్పుడు ఎవడు ఎక్కడ మరణిస్తాడో కూడా తెలియదు. క్రీస్తు ప్రభు రాకడ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో కూడా తెలియదు. కావున ఆ మరణమైనా క్రీస్తు ప్రభు రాకడైనా నేను ఎప్పుడు కూడా నా వ్యక్తిగత జీవితము ద్వారా సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని వాక్యమును ప్రేరేపణతో మనం చెప్పగలగాలి. అలాంటి గొప్ప స్థితికి, ఆధ్యాత్మికమైనటువంటి ఆ తారాస్థాయికి నన్నును, నా కుటుంబమును, మరి ముఖ్యముగా ఎవరెవరైతే క్రీస్తు ప్రభు నమ్ముకున్నారో అందరూ కూడా రక్షింపబడినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చీకునుము బోధముతో, చీకునుము బోధముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లుగా ప్రార్థించుదము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడయుదుముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాకాం. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదెము, మీ ఉత్థానమును చాటెదెము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతో నగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము.
ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత రెండవ జాన్ పాల్ పోపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, మనమంతా క్రీస్తు నమ్ముకున్నటువంటి వారముగా ఎవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే, క్రీస్తు ప్రభు రెండవ రాకడ కోసం ఎదురు చూసేటువంటి ప్రజానీకము అని చెప్పవచ్చు ఒక్క మాటలో. మరి జీవన క్రమములో ఆయన కోసం ఎదురు చూసేటువంటి ఈ జీవన యానములో రెండవ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరణము ఈ క్షణమున నాకు దాపురించినచో నా పరిస్థితి ఏమి? నా ఆత్మ ఏ వైపుగా ప్రయాణం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచన చేస్తే, ఈ క్షణమున మరణము నాకు అగుపడినట్లయితే, లేకుంటే నాకు తటస్థపడినట్లయితే, నేను ఈ మరణం ద్వారా క్రీస్తు ప్రభువుని మహిమపరచబోతున్నాను. అది ఏ విధంగా జరుగుతుంది? ప్రార్థన ద్వారా, వ్యక్తిగతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ద్వారా. కావున దేవుని యొక్క సహాయం అడుగుదాం. క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో, ఎప్పుడైతే శోధనను జయించలేకపోతూ ఉంటామో, ఆ క్షణమున తండ్రి దేవుని సహాయమును అర్థించమని పరలోక ప్రార్థనని మనకు నేర్పించి ఉన్నాడు. కావున ఈ సమయంలో ఈ మనస్సుతో, ఇలాంటి భావముతో పరలోక ప్రార్థనను జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మా మూషోని ఎందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభువాన్ని కీడులో నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువ, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితంలో కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యస ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదు పులకింత నా హృదిని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదు పులకింత ప్రభుని తనువుగా మారిన ఈ వేళ మారిన ఈ వేళ గోధుమత్వం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదు పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదు పులకింత. పునీతి న్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలోనుండి కార్పణ్యేలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచూ ఉన్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించిన వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
மதுவ பூரேப்பு அந்தோனிவாரா பாவன செரிதுட அந்தோனிவாரா பாதுவ பூரேப்பு அந்தோனிவாரா பாவன செரிதுட அந்தோனிவாரா பரம பவித்ருட அந்தோனிவாரா பிரார்த்தன பருட శ్రీ యేసు బాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము పాదువ పూరేపు అంతోనివారా పవన చెరితుడా మరియతో నీ అనుబంధము మాందరికి ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలు ఊరట నీచి ఆపన్న హస్తము జనని మరియతో నీ అనుబంధము మాందరికి ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలు ఊరట నీచి ఆపన్న హస్తము పాదువ పురమును పావన పరచిన అంతోనివారా మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోనివారా పాదువ పూరేపు అంతోనివారా పవన చెరితుడా.